హే ఎవరీవన్ ఈ వీడియోలో నేను మీకు సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేయాలంటే మీకు డిగ్రీ అవసరమా లేదో అనే విషయాన్ని గురించి చెప్తాను అండ్ ఆల్సో అది రియాలిటీలో ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తా సో ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా వేరే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా కానీ లేదా ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్ అయినా కానీ జస్ట్ ఊరికే తెలుసుకోవాలనుకుంటున్నా లేదా రియల్గానే మీరు వచ్చి సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో రియల్ లైఫ్లో వర్క్ చేయాలనుకుంటున్నా కానీ మీరు ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ఎందుకంటే ఇది హైయెస్ట్ ఆస్క్డ్ అన్నమాట నాకైతే అండ్ ఈ వీడియోలో మెయిన్గా ఈ డిగ్రీ గురించి మీకు సైబర్ సెక్యూరిటీలో అంద ఎట్లా ఉపయోగపడుతుంది అండ్ దానివల్ల యూజ్ ఏముంది అండ్ అది ఎంప్లాయర్స్ అడుగుతున్నారా లేదా అనేది కూడా మనమైతే తెలుసుకుందాం సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెడతాం సో ఇప్పుడు యూజువల్గా మనకైతే డిగ్రీ అంటే గుర్తొచ్చేది ఏమంటే నార్మల్గా అందరూ చెప్పేదే డిగ్రీ ఉంటే మనకు ఒక జాబ్ వస్తుందని బట్ యాక్చువల్ చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో చాలా థింగ్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి ఎందుకు డిఫరెంట్గా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండేదైతే ఇండియాలో సో ఇండియాలో అయితే ఆబ్వియస్లీ మనకు డిగ్రీకి అయితే ప్రాధాన్యత చాలా ఉంది సో ఇప్పుడు డిగ్రీ ఉంటేనే మనకు జాబ్ వస్తుంది డిగ్రీ లేకోకుంటే జాబ్ రాదు అనేది అయితే యూజువల్గా అందరికీ ఉంటుంది బట్ నేను రియాలిటీలో చూస్తే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ నుంచి వచ్చినాను కాబట్టి అండ్ ఆల్సో నాకుండే వర్క్ వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చూసినది ఏమంటే డిగ్రీ అనేది సైబర్ సెక్యూరిటీలో ఇంపార్టెంటే ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఒకవేళ ఎంప్లాయర్ అడిగితే జస్ట్ దాని ఊరికే ఒక సెకండరీ థింగ్ లాగా కన్సిడర్ చేస్తున్నారు కానీ డిగ్రీని అయితే ప్రైమరీ లాగా కన్సిడర్ చేసి నీకు డిగ్రీ ఉంది కదా అని హైర్ చేసుకోవడం అయితే ఇక్కడ జరగడం లేదు సో కాబట్టి డిగ్రీ అనేది ఇంపార్టెంటే బట్ కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీకి అయితే అవసరం లేదు సో పాయింట్గా చెప్పాలంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేయాలంటే మీకు డిగ్రీ అనేది అయితే అవసరం లేదు అది ఎందుకు అవసరం లేదు అంటే సో దాన్ని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒక ఎంప్లాయర్ని తీసుకొని వాళ్ళు పోస్ట్ చేసిన జాబ్స్ గురించి అట్లా దానిలో అన్నింటినీ ఫస్ట్ దాన్ని చూస్తూ మాట్లాడతాం ఎందుకంటే నేను ఒకవేళ హైర్ చేస్తుంటే ఆబ్వియస్లీ నేనైతే నాకైతే డిగ్రీ లేదు అండ్ నేనైతే డిగ్రీ గురించి కూడా అసలు ఏం అడగాను సో ఇప్పుడు ఇండిడ్ అనే వెబ్సైట్ అయితే మీకు అందరికీ తెలిసిందే వెబ్సైటే సో దీంట్లో ఒకసారి అయితే పోస్ట్ చేసిన జాబ్స్ గురించి దాని జాబ్ డిస్క్రిప్షన్ కొన్ని చెక్ చేద్దాం సో ఎందుకు చెక్ చేద్దామంటే ఇప్పుడు మనకు జాబ్ అప్లై చేయాలంటే మీరేం నాతో వచ్చే లైక్ జాబ్ తీసుకోరు కదా సో ఇలాంటి వెబ్సైట్స్లో వెళ్ళైతే జాబ్స్ ఎదుగుతుంటారు కాబట్టి సో దీంట్లోనే మనకి చూస్తే ఎంప్లాయర్స్కు నిజంగానే వాళ్ళు అడుగుతున్నారా లేదా వాళ్ళకి కావాల్సిందేది ఏమనేది అయితే మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ఇక్కడ ఇండియడ్ అయితే ఓపెన్ చేసిన సో ఇండియడ్లో అయితే నేను ఇక్కడ పైన ఏమని సర్చ్ చేసినానంటే సైబర్ సెక్యూరిటీ అనేది సర్చ్ చేసిన సో సర్చ్ చేసి నేనైతే ప్రస్తుతానికైతే లొకేషన్ అయితే హైదరాబాద్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే బెంగళూరు అయితే మరి అంత ఐడియా లేదు నాకైతే హైదరాబాద్ అయితే బాగా క్లియర్గా ఐడియా ఉంది అంటే ఫెమిలియర్ ప్లేస్ అనమాట సో ఇక్కడైతే మనకి ఫస్ట్లో అయితే ఊబర్ వాళ్ళైతే పోస్ట్ చేసినారు మీకు తెలిసినది ఊబర్ అయితే చాలా వెల్ నోన్ కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ సో ఇప్పుడు ఊబర్లో అయితే సెక్యూరిటీ అనలిస్ట్ పొజిషన్ అయితే ఇక్కడ ఉంది సో ఇక్కడ చూస్తే మనకు ఇది జాబ్ అయితే ఫుల్ టైమ్ జాబ్ అండ్ ఇది జాబ్ డిస్క్రిప్షన్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు మనకు యూజువల్గా ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తారు ఇంట్రడక్షన్ రాసి మనం ఏం పని చేస్తామనేది అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తారు సో యూజువల్గా ఒక జాబ్ పోస్ట్ చేసినప్పుడు ఈ ఫార్మాట్లో అయితే ప్రతి ఒక్కరు పోస్ట్ చేస్తారు సో అండ్ ఈవెన్ ఇంక నెక్స్ట్ ఇక్కడ విప్రో ఉంది విప్రో కూడా అదే మనకు అదే టైప్ ఆఫ్ వేలోనే వీలైతే చెప్తారు సో ఫస్ట్ జస్ట్ సింపుల్గా ఇక్కడ ఫైవ్ ఉండేదాన్ని చూద్దాం ఊబర్ది అండ్ ఇది త్రీ డేస్ ఒక అయితే పోస్ట్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే మనకు పోస్టెడ్ త్రీ ఏ కానీ అండ్ ఇక జాబ్ డిస్క్రిప్షన్కి వస్తే ఇదైతే విఎస్ఓసిలో అయితే మనం పనిచేస్తాం అంటే వర్చువల్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సో సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లో సింపుల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక సర్వర్స్ అన్న నెట్వర్క్స్ అన్నా కానీ ఒక కంపెనీకి చాలా ఉంటాయి సో వాటిని కాన్స్టెంట్ మానిటరింగ్ అయితే చేస్తూ ఉంటారు ఒకవేళ ఏదైనా థ్రెట్ దాంట్లో ఉన్నా కానీ సమ్ ఎవరన్నా హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ ఒకవేళ సక్సెస్ఫుల్గా ఏమైనా హ్యాక్ అయినా కానీ సంథింగ్ లేదా డేటా కాంప్రమైజ్ అయినా కానీ సర్వర్స్ అన్నీ లైక్ కాంప్రమైజ్ అయినా కానీ ఏదన్నా ఒకటి సో అలాంటివి ఏ చిన్నది జరిగినా కానీ కనిపెట్టేలాగా ఉండడానికి యూజువల్గా సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనేది అయితే స్పెషల్గా ఒక కంపెనీకి అయితే ఉంటుంది సో దాంట్లో కాన్స్టెంట్ మానిటరింగ్ అయితే సర్వర్స్వి నెట్వర్క్స్ అన్నిటివి జరుగుతుంటాయి సో అలాగా వర్చువల్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ని మనం చూసుకోవడానికి అండ్ దాంట్లో సెక్యూరిటీ అనాలిస్ట్గా వర్క్ చేయడానికైతే మనకు ఇక్కడ ఉండే మెయిన్ వర్క్ అనమాట ఈ లైక్ ఇక్కడ పోస్ట్ చేసిన జాబ్ రోల్లో అండ్ ఇక్కడ ఏమేమి చేస్తామంటే ఇక్కడ ఇన్సిడెంట్ రెస్పాన్స్ లైక్ ఫ్రంట్ లైన్ డిఫెన్స్గా అయితే మనం ఉంటాము అది ఇది అని ఇంకా చాలా అయితే దీంట్లో దాని రిలేటెడ్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది సో ఇక్కడ చూస్తే క్వాలిఫికేషన్స్లో చూద్దాం మనకి ఎందుకంటే మెయిన్ దీని టాపిక్ వచ్చేసే ఈ వీడియోది డిగ్రీస్ గురించి అది దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి సో ఇక్కడ క్వాలిఫికేషన్స్లో మనం కనుక చూసినట్లయితే మనకు ఆబ్వియస్లీ క్వాలిఫికేషన్స్ కిందనే మనకు ఏమేమి ఉండాలనేది అయితే మెన్షన్ చేసి ఉంటారు సో ఇక్కడ చూస్తే మనకు సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ గురించి బాగా అండర్స్టాండింగ్ ఉండాలంటుంది అండ్ ఆల్సో మొత్తం లైక్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ గురించి అన్నిటి గురించి తెలుసుకోవాల్సి ఉందంట అండ్ ఆల్సో సిస్టమ్ సెక్యూరిటీ గురించి ఈవెన్ సెక్యూరిటీ గురించి అన్నిటి వాటి గురించి మనకి బాగా అండర్స్టాండింగ్ ఉండాలని అయితే అంటున్నారు అండ్ నెక్స్ట్ అయితే టూ ప్లస్ ఇయర్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే సైబర్ సెక్యూరిటీ రోల్స్లో కావాలని అయితే అంటున్నారా అంటే మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే కావాలని అయితే అడుగుతున్నారు అండ్ నేను ఇక ఫ్యూచర్ వీడియోస్లో అయితే ఈ ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను మీకు వీడియోస్ చేస్తాను ఎందుకంటే ఇండియాలో ఎట్లా ఉందంటే ఇప్పుడు పరిస్థితి జాబ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలా ఎక్స్పీరియన్స్ కావాలంటే జాబ్ తెచ్చుకోవాలా సో ఇక్కడ మధ్యలో ఎక్కువ ఉంటాం కదా సో లైక్ దానికి చాలామంది ప్రొఫెషనల్స్ వాడే కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి సో వాటిని అయితే నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే చేస్తాను అండ్ ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంకా వన్ ఇయర్ ప్లస్ ఎస్పెషల్లీ ఇక్కడ ఎస్ఓసి ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లో అండ్ ఇంకా చూస్తే మనకి ఇక్కడ మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు సో ఇక్కడ చూస్తే డిగ్రీ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు బట్ ఇప్పుడే చెప్తున్నా అంటే మేబీ మీరు ఇప్పుడు ఆలోచిస్తూ అంటారు ఒక జాబ్ తీసుకొని వీళ్ళు డిగ్రీ అడగకుండా ఉంటే మొత్తం అన్ని జాబ్స్కి డిగ్రీ అవసరం లేదు అనేది ఇట్లా చెప్తామని సో సరే అట్లా అనేవాళ్ళు ఉంటారు అండ్ ఈవెన్ నేను కూడా అంట సో వేరే ఒకసారి చూద్దాం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి జాబ్లో ఇక్కడ ఒక చోట మెన్షన్ చేయలేదంటే అన్ని జాబ్స్కి అది అవసరం లేదనైతే కాదు సో ఇక్కడ వీళ్ళు ఊబర్ వాళ్ళు అయితే అడగలేదు డిగ్రీ కావాలని మీరు ఒకవేళ మా కంపెనీకి అప్లై చేసినా అంటే ఆర్వీఆర్ఎస్ఎస్కి అప్లై చేసినా కానీ నేనైతే ఆబ్వియస్లీ డిగ్రీ అయితే అడగను ఎందుకంటే నా నాకు డిగ్రీ లేదు ఏం లేదు కాబట్టి సో ఇప్పుడు అలాగా ఒక్క కంపెనీకి మెన్షన్ చేయకుండా ఉంటే అన్ని కంపెనీలకు మనకి ఆ డిగ్రీ అనేది ఇంపార్టెంట్ థింగ్ కాదనైతే అర్థం కాదు లైక్ దాని మీనింగ్ అయితే కాదు సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఇక్కడ లైక్ వెళ్ళిన కంపెనీని తీసుకుందాం అంత ఇందుకి సో ఇప్పుడు ఇక్కడ మైక్రోసాఫ్టే ఉంది సో కొన్ని కంపెనీస్ అయితే గ్యారంటీగా లైక్ డిగ్రీ లాంటివి కొన్ని అడుగుతూ ఉంటాయి బట్ ఇక్కడ మైక్రోసాఫ్టే ఉంది చూద్దాం సో ఇదైతే మనకు వచ్చేసి సీనియర్ సెక్యూరిటీ మేనేజర్ అన్నమాట రోల్ వచ్చేసి అండ్ ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లో మనం లీడ్ చేయాలని అయితే చెప్తున్నారు అండ్ ఇంకా ఇక్కడ చూస్తే లైక్ దీని రిలేటెడ్ అయితే కొంచెం లైక్ హై లెవెల్ మేనేజర్ లెవెల్ రోల్ అయితే ఇదైతే అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే పది గంటలు అడుగుతున్నారు అంటే ఉంటుంది మేనేజర్ లెవెల్ కావాలంటే మనకు టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీ కావాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ టూ ప్లస్ ఇయర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలంట అండ్ గ్యారెంటీగా ఎస్ఓసి ఆపరేషన్స్ అంటే ఎస్ఓసి సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లో లేదా ఎస్ఐఎమ్స్ ఎక్స్డిఆర్లు మేనేజ్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటున్నారు అండ్ ఇంకా ఇక్కడ ఎస్ఓసి రిలేటెడ్ ఐఆర్ అనాలిస్ట్ లేదా ఇంజనీర్ రిలేటెడ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే లైక్ అడుగుతున్నారు సో ఇంకా ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి ఉండాలంటున్నారు మరి క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్లో లైక్ మైక్రోసాఫ్ట్ హైజీలో నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది అని అయితే చెప్తున్నారు బట్ ఇక్కడ చూసినట్లయితే మనకు వీళ్ళు కూడా డిగ్రీ రిలేటెడ్ అయితే మెన్షన్ చేయలేదు అది కూడా అంటే మైక్రోసాఫ్ట్ అయినా కానీ ఇక్కడ కూడా ఇదైతే ఉండేదైతే హైదరాబాద్లోనే సో ఇది పోస్ట్ చేసిన డేట్ వచ్చేసి ఎప్పుడో కాదు ఈరోజే పోస్ట్ చేసినారు అంటే టూ డేస్ సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ నైన్ ట్వంటీ వన్ అయింది సో ఇంత ఎర్లీగానే అయితే వీళ్ళు పోస్ట్ చేసినారు సో ఇప్పుడిప్పుడు నేను ఫ్రెష్గా చూసిన దీన్ని అయితే సో ఇంకా ఇలా వీళ్ళు కూడా మైక్రోసాఫ్ట్ అడగలేదు అండ్ ఇంకా ఏదైనా వేరే చూద్దాం ఏదో ఒకటి రాండిగా సెలెక్ట్ చేసుకుందాం సో ఇది ఉంది ఫ్యాక్ట్ ఏదో ఫోర్ డేస్ పోస్ట్ చేసినారంట అండ్ దీంట్లో చూస్తే వీళ్ళు రీసెర్చ్ ఇంజనీర్ సెక్యూరిటీ అనలిస్ట్ పొజిషన్ అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ ఎల్పిఏ టు ట్వంటీ ఎల్పిఏ ఉంటుందని అయితే అన్నారు సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ లాంటివి అయితే పర్చే చేస్తాను డిగ్రీ సో డిగ్రీ అనే పదమే లేదు దీంట్లో అసలు మెన్షన్ చేయలేదు సో ఇక్కడ ఎలాంటి అయితే ఇక్కడ మనకు కంపెనీ అయితే ఉంది సో వీళ్ళ దాంట్లో కూడా చూసుకుంట పోతే క్వాలిఫికేషన్స్లో సో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అండ్ నాలెడ్జ్ అయితే ఇక్కడ అడుగుతున్నారు కానీ అండ్ సో ఇక్కడ చూస్తే ఉంది మనకు సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ సో ఇక్కడ చూస్తే బీఏఆర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని అయితే అడుగుతున్నారు అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లో లేదా రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఇక్కడ అడుగుతున్నారు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంటు లైక్ దీని రిలేటెడ్ డిగ్రీ అడుగుతున్నారు అండ్ ఆల్సో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు సో వర్క్ ఎక్స్పీరియన్స్లో అంటే మనకి ఇక్కడ చూస్తే మనకు జస్ట్ ఊరికే ఏదర్ ఇది లేదా అది అని లైక్ అడుగుతున్నారు కానీ మీకు గ్యారంటీగా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉండాలనేది లైక్ ఇక్కడ అనడం లేదు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది ఏమంటే మనకి నాలెడ్జ్ అడుగుతున్నారు అండ్ ఆల్సో మనకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కానీ గ్యారంటీగా డిగ్రీ కావాల్సినది అయితే అడగడంలే సో ఇప్పుడు ఇంత అవసరం లైక్ ఎంత అడుక్కోకుండా ఉంటే ఇప్పుడు మనం చదివేది మోస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ మనం కాబట్టి మనమే జ్ఞానం కోసం చదవడం లేదు లైక్ ఆబ్వియస్లీ జాబ్ అయితే చదువుతున్నాం కాబట్టి సో ఇప్పుడు డిగ్రీ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఎందుకు ఇంపార్టెంట్ థింగ్ అంటే మెయిన్ థింగ్ వచ్చేసి మనకు ఫస్ట్ థింగ్ సొసైటీలో అందరికీ ఉండేది ఏమంటే డిగ్రీ ఉండాలనేది ఒక థింగ్ ఉంది సో అది ఉంటే మనకి ఒక సెక్యూరిటీ లాంటిది ఉంటుంది అంటారు అండ్ ఆబ్వియస్లీ చాలా కంపెనీస్ ఉన్నాయి అంటే డిగ్రీని చూసే హైర్ చేసుకునే కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మీ కాలేజ్కి అయితే రిక్యూటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు మీ డిగ్రీని లైక్ దానికోసమే తీసుకొని అండ్ మీకు ట్రైన్ చేసి మీకు జాబ్ ఇచ్చేది అది లైక్ మిడ్ లెవెల్ అయినా లో లెవెల్ అయినా హై లెవెల్ అయినా ఏదైనా కానీ సో అలాగా మనకు ఇక్కడ మనం హైర్ చేసుకునే కంపెనీస్ ఎంత పెద్దగా ఉన్నా ఏమున్నా కానీ సో మనకు ఈ కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ డిగ్రీ చేసే టైంలో మీకు కోర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అయితే గెయిన్ చేసుకుంటారు సో దాని ద్వారా మీకు ఏమవుతుందంటే మీరు ఫర్దర్గా స్పెషలైజేషన్లో చదువుకునే టైంలో మీకు ష్యూర్లీ ఆ కోర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అది నాకు ఎందుకు అర్థమైందంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను నాకైతే డిగ్రీ లేదు ఏం లేదు బట్ నేను ఫోర్ ఇయర్స్గా సైబర్ సెక్యూరిటీ వర్క్ చేస్తున్నా అండ్ నాకు ఓన్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఉంది కాబట్టి నేను లైక్ మిగతా చాలా రకాల క్లయింట్స్తో వర్క్ చేసిన అండ్ నేను వర్క్ చేసిన క్లయింట్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయినా కానీ ఒక్కరు నాకు డిగ్రీ ఉందే లేదా అని అడగలే అందరూ నా స్కిల్స్ అడిగినారు నా లైక్ ఎక్స్పీరియన్స్ అడిగినారు అండ్ ఆల్సో నేను ఏమేమి చేయగలను అడిగినారు నా నాలెడ్జ్ చూసినారు సో దాన్ని బట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే డిగ్రీ అనేది అవసరం ఎంతవరకు అవసరం అంటే మనకు సైబర్ సెక్యూరిటీస్ ఫీల్డ్లో గురించి చెప్తానా మిగతా ఫీల్డ్ గురించి కాదు ఎందుకంటే నా ఫీల్డ్ ఇదే కాబట్టి నాకు ఉండే బాగా నాలెడ్జ్ తింటున్నాయి కాబట్టి సో సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఇంపార్టెంటే బట్ ఇప్పుడు ఇంతవరకు మనకు దాని నుంచి నాలెడ్జ్ తెచ్చుకోవడం అండ్ ఉంటే మేలు అది అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడే మీరు నాలాగా లైక్ ఇంటర్ చదువుకుండా ఇంటర్ పక్కన పెట్టి సైబర్ సెక్యూరిటీ కంపెనీ చూసుకుంటూ అయితే లైక్ థింగ్ కాదు ఇక్కడ డిగ్రీ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు చదువుతున్నా కానీ సో గో అని ఇంకా దాన్ని చదవండి కంప్లీట్గా ఫినిష్ చేయండి అండ్ దాన్ని అసలు నెక్లెట్ చేయకండి అండ్ ఎందుకంటే మీరు చాలా ఇంపార్టెంట్ కోర్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ అయితే నేర్చుకుంటారు మీరేం దాంట్లో డిగ్రీ చేస్తే ప్రొఫెషనల్ కాకపోయినా కానీ మీరు చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారు అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు కోర్ స కంప్యూటర్స్ కంప్యూటర్స్ గురించి అంతా నేర్చుకున్న తర్వాత సైబర్ సెక్యూరిటీ థింగ్స్ అని అయితే మీరు ఫర్దర్గా అయితే నేర్చుకుంటారు సో ఇప్పుడు మీకు ఏదో ఒక లైక్ ఫీల్డ్లో డిగ్రీ ఉన్నా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైక్ ఏదైనా మెడికల్ ఫీల్డ్ రిలేటెడ్ అగ్రికల్చర్ సరే సంథింగ్ ఏదో ఒక ఫీల్డ్ రిలేటెడ్ ఆధారదాయన కంప్యూటర్ సెక్యూరిటీ డిగ్రీ ఉంటే మీరు ఒకవేళ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ కనుక రా రావాలనుకుంటున్నట్లయితే మీరు జస్ట్ సింపుల్గా చేయాల్సినది ఏమంటే లైక్ మీ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోండి అంటే స్కిల్స్ని అయితే బిల్డ్ చేసుకోండి సో నాలెడ్జ్ గెయిన్ చేసి స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడం వల్ల మీకు లైక్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీలో లైక్ జాబ్ కొట్టడానికి అయితే మీకు చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అలా ఎన్ అట్లా ఎలా అవుతుంది అంటే డిగ్రీ లేదు కదా అంటే సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే సైబర్ సెక్యూరిటీకి యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి రెగ్యులేషన్స్ అయితే లేవు అంటే మీకు ఖచ్చితంగా ఇది ఉంటేనే మీరు గ్యారంటీగా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో వర్క్ చేస్తారని అయితే లేదు ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు ఒక లైక్ ఇప్పుడు డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చేయాలనేది అయితే ఒకటి ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని కోర్సులు చేస్తే లైక్ ఈ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డాక్టర్ అవుతాము అండ్ ఈ లెవెల్ ఆఫ్ దీన్ని చదివితే నువ్వు ఇది అవుతావు సో అలాగే రకరకాలుగా మనకు ఉంటాయి కదా సో అలాగ మనకైతే సైబర్ సెక్యూరిటీలు లేవు ఇప్పుడు నాకు డిగ్రీ లేదు ఏం లేదు బట్ నేను సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అని ఎట్లా అంటారు నాకు అంతమంది క్లయింట్స్ ఎందుకు వస్తారు నాకు అంతమంది స్టూడెంట్స్ ఎందుకు ఉంటారు అంటే మెయిన్ థింగ్ వచ్చేసి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది సైబర్ సెక్యూరిటీలో ఫీల్డ్లో ఇంపార్టెంట్ అండ్ డిగ్రీ కూడా ఇంపార్టెంట్ బట్ ఎంతవరకు వాడు ఒకవేళ మనకు ఎంప్లాయర్ అడిగితే చూపించడానికి వస్తుంది అండ్ మీరు ఇక చదువుకోవాలి కాబట్టి చదువుకుంటారు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇంట్లో మరి యాజ్ అ ఇండియన్గా ఇండియన్ స్టూడెంట్కి ఇంట్లో ఏం నేను డిగ్రీ చేయాలంటే ఎవరు ఏం ఊరికే ఉంటారు పోయి చదువుకో అని చెప్తారు కాబట్టి సో ఇక డిగ్రీ అనేది ఇంపార్టెంట్ సో దాన్ని మీరు ఏమంటారు ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి దాన్ని చదవడం అయితే చదవండి అండ్ ఇంకా మీరు ఒకవేళ డిగ్రీ కంప్లీట్ చేసినా అన్నీ చేసినా కానీ సో ఫస్ట్ థింగ్ అయితే మీరు చేయాల్సినది ఏమంటే మీ నాలెడ్జ్ని పెంచుకోవాల్సి ఉంటుంది సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అలాంటివన్నీ అంటే సో నేనైతే రికమెండ్ చేసేది ఏదైనా సర్టిఫికేషన్ అయితే లైక్ తెచ్చుకోండి లైక్ ఇప్పుడు సర్టిఫికేషన్స్ అంటే మనకు సైబర్ సెక్యూరిటీలో చాలా ఉన్నాయి అండ్ ఆ సర్టిఫికేషన్స్ ఏమి దాన్ని ఎట్లా చదువుకోవాలా వాటికి ఎగ్జామ్ ఎట్లా రాయాలా ఎట్లా అప్లై చేయాలా సో ఎలాంటి రకాల సర్టిఫికేషన్స్ ఉంటాయి ఫస్ట్ ఏది చేస్తే మేలు సో ఇలాంటి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలు అయితే చెప్తా సో ఇక నెక్స్ట్ వచ్చే వీడియో సర్టిఫికేషన్స్ గురించి అయితే చెప్తా అండ్ ఇక వీడియో మిస్ కాకుండా ఉండడానికి అయితే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేనైతే డైలీ ఒక వీడియో చేయడానికి అయితే ఒక టాపిక్తో అయితే చేద్దాం అనుకుంటున్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా అడగాలన్నా నాకు ఏదైనా చెప్పాలన్నా నాకు ఏదైనా సజెస్ట్ చేయాలన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ దీని ఇక ఈ వీడియోకి అయితే అంతే మీకైతే అయితే అయితే అనుకుంటున్నా సో ఒకవేళ ప్రజెంట్ స్టూడెంట్ అయితే చదవండి డిగ్రీ అయిపోగొట్టండి అండ్ ఆ తర్వాత మీ స్కిల్స్ని సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ స్పెషలైజేషన్లో గెయిన్ చేసుకోండి అండ్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే లేదా షిఫ్ట్ కావాలనుకుంటున్నా సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ అయితే చేయండి అండ్ మీ దాని ద్వారా మీ నాలెడ్జ్ పెంచుకోండి లేదా మీకు అంతగా అంటే నాలాగా ఓన్గా లైక్ నాలెడ్జ్ పెంచుకొని ఇప్పుడు రీసెర్చ్ ద్వారా కానీ ఓన్ లెర్నింగ్ ద్వారా చేయాలన్నా చేయొచ్చు బట్ నేను రికమెండ్ చేసే వే అయితే ఇంత లైక్ నేను చూసిన ఎక్స్పీరియన్స్లో చాలామందికి నేను రికమెండ్ చేసేది సర్టిఫికేషన్స్ చేయండి అని అండ్ ఈవెన్ నేను సర్టిఫికేషన్స్ చేయండి అని చెప్పి చాలామందికి సర్టిఫికేషన్స్ ఎగ్జామ్స్కి అంటే లైక్ వాళ్ళు పాస్ అయ్యేలాగా నేను ట్రైన్ చేసిన స్టూడెంట్స్కి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్ ఇప్పుడు యావరేజ్గా అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నియర్లీ ఎయిటీ మెంబెర్స్ని ట్రైన్ చేసింటే వాళ్ళలో సెవెంటీ త్రీ అనుకుంటా సో ఎగ్జాక్ట్లీ ఎయిటీ మెంబర్స్ ట్రైన్ చేసింటే సెవెంటీ త్రీ మెంబర్స్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఆ సర్టిఫికేషన్ ద్వారా జాబ్ తెచ్చుకొని అయితే వర్క్ చేస్తున్నారు అండ్ అది వాళ్ళైతే ఎవరో ఇద్దరు ముగ్గురు ఇండియాలో కానీ మొత్తం అందరూ అయితే ఫారెన్ కానీ రిమోట్గా అయితే వర్క్ చేస్తున్నారు సో ఇక అంతే మీరు ప్రజెంట్ చదవండి ఆల్రెడీ షిఫ్ట్ కావాలనుకుంటున్నా వేరే డిగ్రీ ఉన్న సర్టిఫికేషన్స్ గురించి చదవండి ఇంకా ఇంకా సర్టిఫికేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తా ఇంకా అంతే ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ నేను మీ రాహుల్ సైనింగ్ ఆఫ్